హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినటువంటి ఈశాన్య ఋతుపవనాలు, భారీగా మొదలైనటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాలలో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే పగటి సమయంలో అత్యధికంగానే ఉండే అవకాశం ఉంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం గట్టిగా తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లా, అలాగే విశాఖపట్నంలో కూడా 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.